మెదక్ జిల్లా నర్సాపూర్ లో రాయారావు చెరువులో మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీస్తున్న మట్టి తవ్వకాలను బుధవారం జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ చెరువు పూడికతో రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. చెరువు పూడిక ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. జిల్లాలో ఏ గ్రామంలోనైనా చెరువు పూడిక తీయాలనుకుంటే గ్రామ సభ తీర్మానం చేసుకుంటే అనుమతులు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, బుచ్చయ్య యాదవ్, నాయకులు ఎంఆర్ఓ మాలతి తదితరులు పాల్గొన్నారు. అన్ని రైట్ఫుల్ పర్పస్ కొరకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటుక బట్టీల కొరకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు మామూలుగా అయితే మన చేలల్లోని మంచి మట్టి తీసుకెళ్తారు, దాని బదులు ఈ మట్టి తీసేయడం వల్ల చేలు బాగుంటాయి, అక్కడ మట్టి వేస్ట్ కాదు, ఇక్కడ ఉన్న పూడిక క్లియర్ అవుతుంది. ఆ రెండు పర్పసులు సర్వ్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఎవరైనా ముందుకొస్తే తప్పకుండా మిగతా గ్రామ పంచాయతీలకు కూడా పర్మిషన్ ఇస్తాం. ప్రాంతీయ వాళ్ళు వేలం పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మిషన్ కాకతీయ కింద మనం చాలా చెరువుల్ని మన జిల్లాలో సుమారుగా 200-300 పైన చిలుకు చెరువులని ఇట్లాగ మట్టి తీసేసాం. మట్టి తీసి రైతులు ఎవరు తీసుకెళ్తామంటే వాళ్ళకి తీసుకెళ్లారు. అట్లాగే మిగతా వాళ్ళు కొందరు మిగతా పర్పస్లు కూడా తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు మిషన్ కాకతీయ కింద ఫండ్స్ అవైలబుల్ లేవు. రేర్గా చాలా అరుదుగా ఇటువంటి పెద్ద చెరువు ఎండిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఎండిపోయింది కాబట్టి దీన్ని ఏదో విధంగా దీంట్లో మరి 10-15 ఫీట్ల పైన ఒండు మట్టి చేరుకొని ఉంది. దాన్ని తీసేయడం వల్ల ఈ చెరువు లోతు పెరగడం, మనకు దీంట్లో నుంచి మట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దాని కొరకనే ఈ చెరువుకి ఇట్లా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈలాగనే మిగతా చెరువులలో కూడా ఎవరైనా గ్రామ పంచాయతీ ముందుకు వస్తే తప్పకుండా అటువంటి పర్మిషన్ ఇస్తాం.